తర్వాత ఎన్టీఆర్కి ఫోన్ కాల్ చేసి కొడాలి నాని ఏం మాట్లాడారో వింటే ఆశ్చర్యపోతారు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్కి కాల్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో నువ్వు వస్తావన్న మాట వినపడుతోంది అసలు వీటికి సంబంధించిన విషయాలు మాత్రం దయచేసి ఆలోచించుకొని చెప్పినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి నువ్వు వచ్చి మరి ఏం చేసినా సరే అది వృధానే అయిపోతుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు రాజకీయాలకి సంబంధించిన విషయాలు రావాలి కానీ మరి ఇప్పుడు నాయకుడిగా మారాలి లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంత చేసినా కూడా వృధానే అయిపోతుంది అభిమానులు నేను నమ్ముతున్నారు అలాగే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలంటే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా సమాచారం సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరి కొడాలి నానికి కాల్ చేసి ఈ విషయాలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది అభిమానులందరూ కూడా వీడి గురించి తెలుసుకుని ఎంతో ఎగ్జైట్ అవుతున్నారట కాబట్టి ప్రేక్షకులు కూడా వీడికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో అద్భుతంగా షేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్గా మారింది సో జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని సైతం మీ విషయం గురించి డిస్కస్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది సో ఎన్టీఆర్కి మరి కొడాలి నాని తెలుగుదేశం పార్టీలోకి నాయకత్వం కోసం రావాలి కానీ కార్యకర్తగా కాదని చెప్పేసరికి జూనియర్ ఎన్టీఆర్ తనకి రాజకీయాల మీద ఆసక్తి లేదని కానీ వాళ్ళు పిలుస్తున్నందుకు వెళ్ళక తప్పడం లేదంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది